హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నిదాహస్ ముక్కోనపు T20 సిరీస్ లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. మ్యాచ్ చివరి ఓవర్ లో బంగ్లాదేశ్ శ్రీలంక ప్లేయరు పరస్పరం దిగారు. ఒకనొక దశలో మ్యాచ్ నిలిచిపోతుందేమో అనిపించేలా బంగ్లాదేశ్ జట్టు క్రికెటర్లు వ్యవహరించారు. అయితే ఎట్టకేలకి ఆ జట్ కోచ్ అంపైర్ల చెరువు తీసుకుని ఆటగాళ్ళని శాంతింపపరచడంతో మ్యాచ్ కొనసాగింది. ఉత్కంఠ పోరులో గెలిచిన తర్వాత బంగ్లా ప్లేయర్లు నాగిని డాన్స్ చేస్తూ శ్రీలంకను గేలిచేయత్నం చేశారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ విజయానికి చివరి 6 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి వచ్చింది. ఫీల్డ్ అంపైర్లు వారి అభ్యర్థిని తిరస్కరించడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ డగౌట్ నుంచి మైదానంలోని ఆటగాళ్లను మ్యాచ్ నిలిపివేసి వచ్చేయాలంటూ సైగలు చేస్తూ పిలిచాడు. కెప్టెన్ సూచన మేరకు క్రీజ్ లో ఉన్న మహమ్మదుల్లా రుబెల్ మైదానంలో వెలుపలికి వచ్చేసేందుకు ప్రయత్నించగా అంపైర్లు వారికి సర్ది చెప్పారు. మరోవైపు కెప్టెన్ కి బంగ్లా కోచ్ జట్టు మేనేజర్ ఖలీద్ మొహమ్మద్ చొరవతో ఆటగాళ్లు బ్యాటింగ్ కొనసాగించారు. గెలుపు అనంతరం బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ మైదానంలో సంబరాలు హోరెత్తించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత లంకను రెచ్చగొట్టే రీతిలో బంగ్లా ప్లేయర్లు నాగిని డాన్స్ చేశారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత బంగ్లా డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ప్రేమదాస్ స్టేడియం సిబ్బంది శ్రీలంక బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో బోర్డు అధికారులు విచారణకు ఆదేశించారు. సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తూ ప్రత్యక్ష సాక్షులను విచారిస్తూ దర్యాప్తు బృందం శనివారం మధ్యాహ్నంలోగా తుది రిపోర్ట్ ఇవ్వనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ICC చర్యలకు ఉపక్రమించనుంది. ఒకవేళ అద్దాలు ధ్వంసం చేసింది బంగ్లా క్రికెటర్లనే తెలితే తీవ్ర చర్యలు ఎదుర్కోక తప్పదనే వాదన వినిపిస్తోంది. Thanks for watching One India Telugu. For more interesting updates, keep watching One India Telugu.